లాంచ్ చేస్తున్నా. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నేను నిద్రపోతే చాలు, ఇదే మా ఇల్లు, ఇదే మా నేల, ఏం జరిగినా ఇక్కడి నుండే పోరాడతాం. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. మనం చాలా దూరం వచ్చాం. పాండోర అడవుల్లో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కానీ పాండోరాలోని అతిపెద్ద ప్రమాదం దాని మీద ప్రేమను పెంచుకోవడమే. మా పాటలే మా జీవితాలకి గుర్తులు. ప్రతి పూస ఓ కథ చెప్తుంది. పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఒక పూస, కీరీని దత్తత తీసుకున్నప్పుడు ఒక పూస, తేరుకునే లోపే నలుగురు పిల్లలు. నిద్రపోతే చాలు, విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత జ్ఞాపకాల? అవి గత జ్ఞాపకాలు కాదు, చాలా కొత్తగా ఉన్నాయి. నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఆకాశవాసుల్ని భూమికి తరిమి కొట్టినప్పుడు కొందరిక్కడే ఉండిపోయారు. నావీలకు నమ్మకస్తులైన సైంటిస్టులు, వారితో పాటు స్పైడరు ఉన్నాడు. క్రయో క్యాప్సూల్ కోసం వయస్సు సరిపోక ఇక్కడే ఇరుక్కుపోయాడు. యుద్ధం అనాథన చేస్తే ల్యాబ్ వాళ్లే వాడిని పెంచారు. వాడు మా ఫ్యామిలీ కాకపోయినా ఎప్పుడూ పిల్లి పిల్లలా మా వెంటే తిరుగుతూ ఉంటాడు. వాడు మా పిల్లలతోటి పెరిగాడు. కానీ నిటిరీకి వాడెప్పుడు ఆకాశవాసి, పరాయి వాడే. మన కుటుంబాన్ని వేటాడుతూ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మన పిల్లలకి తెలిసిన ప్రపంచం ఈ అడి ఒక్కటే. ఈ నేల మనది. మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, అదెందుకు మర్చిపోతున్నావు నువ్వు?
మనం ఎక్కడికెళ్ళినా మన కుటుంబమే మనకి రక్ష. ఒక తండ్రి రక్షణనివ్వాలి, అదే అతని ధర్మం. ఒక కథ సమాప్తం, ఇంకో కథ ఆరంభం. సముద్ర తెగల క్షేత్రం ఒక వేరే ప్రపంచం, లక్షల్లో ద్వీపాలు. ఆ రహస్య లోకంలో మనం కలిసిపోతే మనల్ని ఎవరూ పట్టుకోలేరు. ఇంకా ఎంత దూరం? అతను సమర్థుడైన నాయకుడు, బట్ నా భయంతో వారి గురించి కాదు. మేమందరం సముద్రవాసులం, మీరు అరణ్యవాసులు. మీ పద్ధతులు ఇక్కడ పనికిరావు. మీ పద్ధతులు నేర్చుకుంటాం అంతేగా? అవును. ఒరక్ మక్టో ఒక గొప్ప నాయకుడు, నావీలందరికీ అతని కథ బాగా తెలుసు. తొరక్ మక్టో అతని కుటుంబం ఇకపై మనతోనే ఉంటుంది. వాళ్ళని మీరు మన కుటుంబ సభ్యుల్లానే చూడాలి. వాళ్ళకి సముద్రం గురించి తెలియదు, కాబట్టి పసిపిల్లలతో సమానం అనుకోవాలి. ఏమైంది నా బంగారు తల్లి? స్పైడర్ గుర్తొస్తున్నాడా? అవును. ఇంకొక విషయం కూడా ఉంది. నీ కొడుకు మా పూర్వీకులు చేరుకున్నాడు. ఇక నుంచి నువ్వు కూడా మెకైనావే. ఆ క్షణం నుండి మేము సముద్రవాసులమయ్యాం. ఇప్పుడు ఇదే మా ఇల్లు. ఇప్పుడు అర్థమైంది భయపడి పారిపోయి కుటుంబాన్ని రక్షించుకోలేమని. ఇక ఇదే మా ఇల్లు, ఇదే మా నేల. ఏం జరిగినా ఇక్కడి నుండే పోరాడతాం. నువ్వు ఇంకా చూడాల్సింది చాలా ఉంది.